అకినేని ఫ్యామిలీ మూడవ తరం నటులలో భారీ హైప్ తో వచ్చిన హీరో అఖిల్ అక్కినేని మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్లో తలుక్కుమని మెరిసిన అఖిల్ ని చూసి ప్రతి ఒక్కరు కూడా తొలి సినిమాతోనే స్టార్ హీరో అయిపోతాడు అని అనుకున్నారు తొలి సినిమా అఖిల్ కూడా భారీ అంచనాల నడుమ విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓపెనింగ్స్ మాత్రం అద్రగొట్టేసింది ఇక ఆ సినిమా తర్వాత కూడా అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు సాధించలేదు ఇక గతేడాది విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా కూడా పర్వాలేదు అనే విధంగానే ఆడింది కానీ అఖిల్ కెరీర్ కి ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు అని చెప్పాలి ప్రస్తుతం అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రం ఏజెంట్ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు దర్శక నిర్మాతలు ఈ సినిమా అఖిల్ అక్కినేని కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అఖిల్ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది ఈ సినిమాని దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మించబోతున్నాడు అయితే ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం తమ్ముడు సినిమా టైటిల్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఇటీవలే కాలంలో కుర్ర హీరోలందరూ పవన్ కళ్యాణ్ సినిమా పేర్ల మీద పడిన సంగతి మనకు తెలిసిందే మొన్నీ మధ్య విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన ఖుషి సినిమా టైటిల్ ని పెట్టుకున్నాడు ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది ఇలా వరుసగా కుర్ర హీరోలందరూ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ పై ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వేణు శ్రీరామ్ ఇప్పుడు తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుకుంటున్నాడు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కూడా భవిష్యత్తులో వేణు శ్రీరామ్ ఇచ్చే వివర బట్టి ఉంటుంది అని అనొచ్చు